హలో బై అందరూ మంచుకున్న డైలీ వీడియో 52 టైం గా చూసుకుంటే ఎజెట్ గా 25 అవుతుంది డేట్ గా చూసుకుంటే 31/3/2022 అందరికైతే చాలా చాలా థాంక్స్ బాయ్ ఎందుకంటే చాలా మంది మనకైతే వాట్సాప్ మెసేజ్ చేశారు అన్న అసలు ఏమైపోయావన్నా లాస్ట్ మనం చేసింది 51 డైలీ వీడియో 26వ తేదీ చేసింది దాదాపు ఈరోజు 26/31 అంటే దాదాపు 6 రోజులు అయిపోయింది ఈ రోజు వీడియో అయితే చేస్తున్నాం అసలు 5 రోజులు డైలీ వీడియో పెట్టబడేటప్పటికి చాలా మంది అయితే మెసేజ్ చేశారు కొంతమంది కాల్ చేశారు కొంతమంది అయితే ఈరోజు షాప్ పడికి డైరెక్ట్గా వచ్చారు అందులో అసలు మెసేజ్కి వాట్సాప్లో పెట్టిన మెసేజ్ కానీ కొంతమందికి రిప్లై లేదు అసలు ఎందుకు రిప్లై లేదు అసలు ఊరిపోతున్నాడు ఏమయ్యాడు ఏంది అనేది మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అయ్యా నా మీద అంత అభిమానం ఉంచుకున్నారు కాబట్టి ఇంకా టోటల్గా మెయిన్ రీజన్ చూసుకుంటే మనం ఏదైతే సాటర్డే అనేది మీకు డైలీ వీడియో 51లో చెప్పాను సండే అనేది వీడియో చేద్దామన్నా కానీ కొన్ని షాపింగ్ ఈపింగ్ గుడ్లై కొనుక్కు రావడంతో ఆధారం అనేది అలా గడిచిపోయింది సరే ఇంకా సోమవారం చేద్దాం మనం సోమవారం చేసినప్పుడు సోమవారం ఇక్కడ వచ్చేసి 6:30 బయలుదేరాం 6:30 బయలుదేరితే 9:30 తొమ్మిదికే వెళ్ళాము అక్కడ శ్రీకాళహస్తికి సోమవారం అయ్యేటప్పటికి అక్కడ రష్ ఎక్కువ ఉండింది ఆ రష్ ఎక్కువ ఉండడంతో దాదాపు ఆ దర్శనం వచ్చేటప్పటికి 10:30 అయింది అప్పుడు వచ్చి ఇంకా అదలా బదలా సరే ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ కార్ ఎక్కి నెక్స్ట్ ఏంటంటే తిరుపతిని అప్పుడే అయితే మనం గుండె అయితే కొట్టించాం బాగా నున్నగైతే ఉంది గుండు ఓకేనా అడవి గుండె అయితే కొట్టించేసాం అక్కడ తిరుపతిలో మ్యాక్సిమం 3 అయితే అయిపోయింది అక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్గా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం ఓకేనా గోల్డెన్ టెంపుల్ నైట్ 8 గంటలకి వెళ్ళాం వెళ్ళేటప్పటికి అక్కడ క్లోజ్ అయిపోయింది ఆ రోజు సోమవారం డైలీ వీడియో చేయకుండా పోవడం కారణం ఏంటంటే మామూలుగా జర్నీలో ఉన్నాను ఈరోజు మైక్ కానీ యూస్ చేయలేను డైరెక్ట్గా వాయిస్ చెప్తాను ఎందుకంటే మైక్ నేను ఇంట్లో ఉండిపోయింది మైక్ షాప్కి తెలియదు అందుకే డైరెక్ట్గా వాయిస్ ఇస్తాను ఆ తర్వాత గోల్డెన్ టెంపుల్ ఆ రోజు నైట్ అక్కడే రూమ్ తీసుకొని అక్కడైతే ఉన్నాం ఆ తర్వాత పట్టణ ఉదయాన్ని అయితే అక్కడ దర్శనం అయిపోయి 10:30-11 గంటలకి మళ్ళీ బయట వచ్చేస్తాం గోల్డెన్ టెంపుల్ నుంచి ఇంకా అనేది డైరెక్ట్గా అరుణాచలం వచ్చాం అరుణాచలంలో అక్కడ కానీ దర్శనం చేసుకుని ఆ నుంచి బయలుదేరి నైట్ 8 గంటలకి సాయంకాలం 5 గంటలకి ఏమో మామూలుగా కాంచీపురం అయితే వచ్చాం కాంచీపురం అయితే దర్శనం చేసుకుని నెక్స్ట్ అయితే కాణిపాకం పోవాల్సింది ఇంకైతే నాకు ఓపిక అయితే లేదు ఇప్పటికే 2 డేస్ అయితే అయిపోయింది ఇంకా కార్లో కూర్చొని కాళ్ళు తెప్పిస్తున్నాయి ఇంకా టోటల్గా చూసుకుంటే మనం ఒక 3 డేస్ వీడియోస్ పెట్టకుండా ఉండడానికి కారణం అది ఇది ఇంకా టోటల్గా చూసుకుంటే నిన్న బుధవారం కానీ అయితే నేను వచ్చాను కానీ ఫుల్గా నిద్రపోతాను ఉన్నాను అసలు నిన్న మెసేజ్ కానీ ఏం చూడలేదు ఉదయం లేసాను టిఫిన్ చేశాను మధ్యాహ్నం భోజనం కానీ లేదు ఒకేసారి ఇంక నైట్కి లేసి సాయంకాలం దేవుడు పెట్టుకొని అయితే మళ్ళీ అయితే భోజనం చేసాం ఇంకా టోటల్గా చూసుకుని ఈరోజు మనం షాప్కి అయితే షాప్కి వచ్చిన తర్వాత అయితే ఈరోజు యాక్చువల్గా ఏంటంటే 6:30 అయితే సామాన్ అయితే వచ్చాయి కొన్ని సామాన్ అయితే రాలేదు ఒకసారి ఏమేమి సామాన్ వచ్చాయి ఒకసారి చూసేయండి పటపట అయితే మీకు చూపించాను ఓకే భయ్య చూడండి మనం అయితే ఈ డబ్బాలు అయితే తీసుకొచ్చాము డబ్బాలు అయితే కొన్ని ఉన్నాయి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి దీంట్లో కానీ చూసుకుంటే మనకి ఇది బిల్లు కానీ చూసుకుంటే మొత్తం మనం ఆర్డర్ పెట్టిన సామాన్ వచ్చేసి 3534 రూపాయలు అయింది దీంట్లో వచ్చేసి కొన్ని స్క్రూలు ఈ స్క్రూ వచ్చి 59 రూపాయలు వైజర్ గ్లాస్ స్క్రూలు ఇవి 4 స్క్రూలు ఇవి ఈ స్క్రూలు తెచ్చాం అదేవిధంగా బ్యాక్ మడ్గాడికి వస్తుంది కదా షాకప్ దగ్గర కవర్ అయ్యే మ్యాట్ వచ్చేసి 54 రూపాయలు మ్యాటు అదేవిధంగా స్టే ప్యాడ్లు 3 చెప్పాను కదా 3 స్టే ప్యాడ్లు చెప్పమని దీంట్లో 2 ఉన్నాయి ఒకటైతే మనం తీసిపెట్టినాం వీడియో షూట్ చేయాలని చెప్పేసి ఇంకా నెక్స్ట్గా చూసుకుంటే వైజర్ గ్లాస్ రబ్బర్ కానీ చూసుకుంటే ఒకటి 10 రూపాయలు 4 రబ్బర్ వస్తే ఉంటాయి 10 రూపాయలు ఒక రబ్బరు ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఈ సైలెన్సర్ ఎల్ఎంకి బోర్డు ఓకేనా 7 కానీ చూసుకుంటే సైడ్ డోర్లు 2 డోర్లు ఒక డోర్ కానీ చూసుకుంటే 215 రూపాయలు డోర్లు తక్కువే అని చెప్పేసి మనం మొత్తం పెయింటింగ్ చేస్తున్నాం నీట్గా ఉంటుంది కాబట్టి డోర్లు ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే క్లచ్ ప్లేట్లు ఓకేనా వీడియో షూట్ చేద్దామని పెట్టాను ఇంజిన్ ఆయిల్ అదేవిధంగా ఇంజిన్ ఆయిల్ ఈ క్లచ్ ప్లేట్లు వర్షన్ 1కి ఏ పార్ట్ నెంబర్ వస్తుంది ఏంది అనేది ఇది అదేవిధంగా ఆయిల్స్ ఒకటి డ్యామేజ్ అయింది కదా ఆయిల్స్ కానీ ఒకటి తెచ్చాము ఇది ఇదంతా ఒక సెట్ క్లచ్ ప్లేట్లు ఇవన్నీ అయితే వీడియో షూట్ చేయాలి క్లచ్ హబ్బులు ఓకేనా క్లచ్ హబ్బులు ఇవంతా ఒక వీడియో ఈ స్టే ప్యాడ్ పోవడానికి రీజన్ అయింది అసలు స్టే ప్యాడ్ పోయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి స్టే ప్యాడ్ కాస్ట్ ఎంత అనేది ఇచ్చేస్తాను కోసం దీని అయితే స్టే ప్యాడ్ పెట్టినాను ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఇది కూలెంట్ ట్యాంక్ కాస్ట్ కానీ చూసుకుంటే ఈ బాక్స్కి ఇచ్చిపోయి కాస్ట్ అనేది 49 రూపీస్ కూలెంట్ ట్యాంక్ అని వచ్చితే మీకు మనం చెప్పే కదా కూలెంట్ ట్యాంక్ డ్యామేజ్ అయింది ఆర్డర్ పెట్టినా అని చెప్పేసి ఇది కూలెంట్ ట్యాంకు అదేవిధంగా కూలెంట్ ట్యాంకు పైపు ఓకే కూలెంట్ ట్యాంక్ పైపు పైన ఈ పైపులు 3 అంటే దీనికి సంబంధించిన వీడియో షూట్ చేయాలి అందుకని చెప్పేసి ఇవైతే పెట్టినాను ఈ టోటల్గా 3 వీడియోస్ రావాలి ఈ ఆయిల్ ఫిల్టర్ కానీ దీంట్లో ఇది ఒక వీడియో 2, 3, 4 వీడియోస్ అయితే రావాలి ఓకేనా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కూలెంట్ ట్యాంక్ అనేది ఎందుకు చేంజ్ చేస్తున్న రీజన్ ఏంది అనేది దానికోసం వీడైతే పెట్టినాను మైక్ లేదు కాబట్టి ప్రజెంట్ అయితే షూట్ చేయలేదు యాక్చువల్గా ఏంటంటే మొత్తం సెటప్ అంతా సెట్ చేసి పెట్టినాను
లాస్ట్ కి మైక్ ఎదిగితే మైక్ కనబడలేదు, మైక్ అనేది ఇంటి కాడ ఉందని చెప్పేసి, ఎందుకంటే మనం ఊరికి వెళ్ళేటప్పుడు డైలీ వీడియోస్ చేయాలి కదని చెప్పేసి అయితే తీసుకెళ్ళాను, అంటే ఇంట్లో వీడియో మర్చిపోయాను. టోటల్ అయితే ఇది ఈ రోజు మనం వీడియో షూట్ చేయాలి. అదే విధంగా ఏదైతే యారన్ ఫ్రెండ్ అనేది అలాగే ఉంది, మనం మొన్న ముందర ఫ్రంట్ సెక్షన్ వర్క్ చేసాం కదా, ఫ్రంట్ అలాగే లైక్ కొత్త వేసి ఆడ వరకు అయితే వర్క్ షాపింగ్ చేసాం. ఇంకా అంత మించిన వెహికల్స్ అయితే మనకి ఏమైతే ఏం లేవు, ఇంకా మనం అధ్యయనం చేయాల్సిన వెహికల్ ఒకటి. ప్రజెంట్ అయితే నేను భోజనానికి వెళ్ళి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. టోటల్గా చూసినా ఆరన్ ఫైవ్ అనేది ఏదైతే వైజాగ్ క్లాస్ కింద వచ్చి బ్లాక్ షీట్ అయితే మిస్ అయింది, అదేవిధంగా ఒకటి రెండు సామాన్లు మిస్ అయ్యాయి, చెప్పాల్సిన అవసరం అదేం లేదు మీకు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మధ్యాహ్నం నుంచి అయితే ఏదైతే దీని మీద ఒక మూడు వీడియోస్ అయితే షూట్ చేశాను, షూట్ చేయలేదు, షూట్ చేయాలి, మైక్ లేదని చెప్పి బాగా పెట్టినాను. ఈ సామాన్ కానీ మీకు అందుకే విడివిడిగా అక్కడక్కడ అక్కడక్కడ ఉండేది, ఇది మెయిన్ ప్రాబ్లం. ఈ వీడియోస్ అయితే షూట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మధ్యాహ్నం అయితే ఆరన్ ఫైవ్ వర్క్ స్టార్ట్ చేసి ఉదయం కానీ చూసుకుంటే కొన్ని ఒక రెండు గంటల వరకు ఆయిల్ చేంజింగ్ వచ్చింది, అదేవిధంగా పల్సర్ ఒక బండికి చైన్ టైట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు కాని పాకం పోవాలని చెప్పేసి వాళ్ళు వచ్చారు. అదేవిధంగా మన కిరణ్ బ్రో గారు వచ్చారు, ఆ కిరణ్ బ్రోకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అవి కానీ అడ్జస్ట్మెంట్ చేస్తారు. మెయిన్ ఏంటంటే ఈ సామాన్ యమహా షోరూమ్ పోయి సామాన్ తీసుకొచ్చేటప్పటికి అయితే కొద్దిగా లేట్ అయింది, అందులో ఏంటంటే ఇలా వచ్చే వాళ్ళకి సామాన్ చెప్పడానికి కొద్దిగా ఏమి టూ డేస్ నుంచి మనం డైలీ వీడియోస్ డైలీ పెడుతున్నప్పటికి ఒకసారిగా పెట్టబడేటప్పటికి అందులో ఊరిపోతాయని చెప్పి అసలు ఏమయ్యాడు ఏందని చెప్పేసి కొద్దిగా అయితే అందరికైతే థ్యాంక్స్ అయితే ఉంది, అందరికైతే థ్యాంక్స్ పోయా నా మీద మీ ఇంత అభిమానం ఉన్న దానికి. ఇంకా నెక్స్ట్ ఏం చూసుకుంటే మధ్యాహ్నం నుంచి ఆర్ఎన్ ఫైవ్ అయితే ఆల్మోస్ట్ క్లచ్ బెల్ట్ కానీ రెడీ అయితే లేత్ నుంచి అయితే వచ్చేస్తుంది, ఇంకా క్లచ్ బెల్ట్ అయితే తెచ్చాం కాబట్టి ఆ వీడియో షూట్ చేస్తే బిగిద్దామని చెప్పి అయితే ఆ పెట్టాను. మధ్యాహ్నం నుంచి అయితే ఆల్మోస్ట్ అయితే లాగి ఇచ్చేస్తాను, పెయింట్స్ అనేది సాయంకాలం తెచ్చుకుంటా ఆరు గంటలకు అక్కడ తెచ్చుకుంటాను అనిపేసి నైట్కి ఫిట్టింగ్ చేసాడుగా. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే కూలింగ్ ట్యాంక్ అయితే వచ్చేసింది, దానికి వీడియో షూట్ చేయాలి, దానికి నేను మైక్ కావాలి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏదంటే ఇప్పుడు 2:10 అవుతుంది, భోజనానికి వెళ్ళి వచ్చి తొందరగా అయితే ఇది ఫిట్ చేద్దాం అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక చెప్పేదానికి అయితే ఏముంది, ఈరోజు అయితే ఉదయం నుంచి అయితే చేసిన వర్క్ ఓన్లీ ఆయిల్ చేంజింగ్ వచ్చిన వాళ్ళకి ఎందుకు రాలేదు అంటే ఇది ఈ విధంగా మీకు చెప్పే స్టోరీ ఓలిగ్ అని చెప్పాను. ఇంకా మధ్యాహ్నం చూసుకుంటే ఆర్ఎన్ ఫైవ్ చేస్తాను, ఆర్ఎన్ ఫైవ్ అనేది రెడీ అయిపోవాలి. రెడీ అయిపోగానే ఆల్మోస్ట్ మీకు నాకు ఆటో ఉంది అన్న సంగతి తెలుసు, ఆటో కానీ పెయింట్ కూడా పెయింటింగ్ అయితే క్లైమాక్స్లో ఉంది, ఆ పెయింటింగ్ అయిపోతే ఆటో కానీ రెడీ చేయాల్సి ఉంటుంది. రెడీ చేస్తున్నట్టు నేనే చేసుకుంటాను, చాలా వరకు ఆటో అనేది చేసుకోవచ్చు, ఇంజిన్ సైడ్ నుంచి కానీ బాడీ వర్క్ అనేది మొత్తం చేతక టైప్లో ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. మన పని మనం చేసుకోవడం అనేది కొద్దిగా నీట్నెస్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక బైక్ అనేది ఎలా డీల్ చేస్తున్నా, ఒక నట్లు బోల్డ్ స్కూల్ విషయంలో ఎక్కడ కంప్లీట్ లేకుండా అదేవిధంగా మనం ఆటో కానీ చేసుకున్నామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా టోటల్గా అయితే మీకు చెప్పేదానికైతే ఏం లేదు భయ్య. ఇంకా చూసుకుంటే మనకు ఈ నెలలో కానీ చూసుకుంటే ఎలాంటి వీడియోస్ అనేది వెళ్ళదు. ఇంకా రేపు ఏప్రిల్, రేపు అయితే స్టార్ట్ అవుతుంది కదా, ఏప్రిల్ నుంచి అయితే వరుసగా వీడియోస్ ఉన్నాయి. ఏం వీడియోస్? రేపు వీడియోలో మీకు అయితే మొత్తం చెప్తాను, హరి మెక్ లేవున్నాయి, హరి మెక్ పబ్లిక్ రివ్యూ లేవున్నాయి, రెండు ఛానల్లో రేపు నెల అంతా ఫుల్గా వీడియోస్ ఉన్నాయి. టూ డేస్కి ఒక వీడియో అయితే ఉంది, అంటే దాదాపు 30 రోజులు కలిపి ఒక 16-17 వీడియోస్ రెండు ఛానల్లో కలిపి అయితే రిలీజ్ అవుతాయి. ముందుగానే ప్లాన్ చేసి అయితే అప్లోడ్ అయితే చేసి పెట్టాను. ఇంకా చెప్పేదానికి అయితే ఏం లేదు భయ్య, జర్నీ అయితే బాగా జరిగింది, అయితే మాత్రం కంటిన్యూగా కూర్చోని ఉండాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది. అత్తగారికి అయితే హ్యాపీ జర్నీ, మీకు ఏముంది చెప్పేదానికి. ఓకే, టోటల్ మీ వీడియో వచ్చిందా కూడా, బాయ్ బాయ్.